దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతి చూసి యావత్ దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోందని ఈ అద్భుత పురోగమనం కొనసాగేలా ప్రజల సంపూర్ణ ఆశీర్వాద బలాన్ని అందించాలని ముఖ్యమంత్రి కోరారు. కొందరు రైతు సంక్షేమ చర్యలకు వక్ర భాష్యాలు చెబుతున్నారని ఆక్షేపించారు. చేనేత గుంట మంగాల స్థానంలో ప్రేమ మగ్గాలు అందించేందుకు తెలంగాణ చేనేత మగ్గం పేరిట కొత్త పథకం అమలుకు నిర్ణయించినట్లు కేసీఆర్ ప్రకటించారు. 77వ స్వాతంత్ర వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. ఉదయం అధికారిక నివాసం ప్రగతి భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లోని అమరవీరుల స్మారకం వద్ద నివాళులు అర్పించారు. తరువాత గోల్కొండ కోటలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొమ్మిదిన్నరేళ్ల రాష్ట ప్రగతి ప్రస్థానాన్ని వివరించిన సీఎం వరి ఉత్పత్తిలో పంజాబ్ను ఢీకొంటూ దేశంలోనే ప్రథమ స్థానానికి పోటీ పడుతున్నామని తెలిపారు. రెండు దశల్లో రైతులకు దాదాపు 37,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశామన్నారు. కొందరు రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారని ఆక్షేపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న పెద్ద అవరోధం తొలగిపోయినందున సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని చెప్పారు. ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా పచ్చని పంటల జిల్లాలుగా తీర్చిదిద్దుతుందని హామీ ఇస్తున్నాను. తాగునీటి అవసరాల కోసం రాబోయే కొద్ది రోజుల్లోనే రిజర్వాయర్లకు నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తామని మనవి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగరంలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు అందిస్తున్నట్లు సీఎం చెప్పారు. గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందించడం కోసం కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. 43,373 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండింది. నేతనలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందించడం కోసం తెలంగాణ చేనేత మగ్గం అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో కూడా మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందున్నామన్న ముఖ్యమంత్రి దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నదే తెలంగాణ ఉద్యోగులే అని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు దసరా దీపావళి పండుగల బోనస్ గా 1,000 కోట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే కొత్త పీఆర్సీ నియమించి ఉద్యోగాల వేతనాలను పెంచుతామని, అప్పటి వరకు మధ్యంతర భృతిని చెల్లిస్తామని ఇటీవల శాసనసభ సమావేశంలో నేను స్వయంగా ప్రకటించాను. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా దీపావళి బోనస్ గా 1,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నామని తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. హైదరాబాద్ నలుమూలలకు మెట్రో విస్తరించేలా 3-4 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు సీఎం చెప్పారు. సంపద పెంచు, ప్రజలకు పంచు అన్న సదాశయంతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గుతోందన్నారు. 2015-16 నాటికి తెలంగాణలో 13.18% ఉన్న పేదరికం 19-21 నాటికి 5.88% దిగివచ్చింది. అంటే ఏకంగా 7.3% పేదరికం కనుమరుగైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సమ్మిళిత సమీకృత అభివృద్ధిని సాధిస్తూ పురోగమిస్తున్నది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు, ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యలు సాయాన్ని కేసీఆర్ వివరించారు. ఆ సమయంలో మంచి పనితీరు కనబర్చిన ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బందికి అవార్డులు అందించారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా గోల్కొండ కోట సాంస్కృతిక కళారూపాలతో కళకల్లాడింది. 34 కళారూపాలకు చెందిన కళాకారులు కోట గోడలపై తమ కళలు ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు.